రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైతుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి క్షణం పనిచేస్తున్నామన్నారు. కొందరు టీడీపీ నేతలకు వ్యవసాయం గురించి ఏమీ తెలియకపోయినా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే 2017 నెల్లూరులోని పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిధుల కుంభకోణం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు. రైతులను దగా చేసింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు సంబంధించి పండించినటువంటి ధాన్యానికి ఈరోజు గిట్టుబాటు ధర కల్పించడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించేటువంటి పరిస్థితి. కొంతమంది ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వ్యవసాయ విధానాన్ని గురించి కనీస పరిజ్ఞానం లేనటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలను చూస్తే హాస్యాస్పదమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర ఇవ్వడానికి, ప్రతి గింజ ధాన్యానికి కనీస మద్దతు ఇవ్వడానికి, మద్దతు ధర ఇవ్వడానికి కట్టుబడి ఉంది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరొక ప్రధానమైనటువంటి అంశం, మేము అనేక సందర్భాల్లో చెప్పాం, ధాన్యానికి సంబంధించి సగటు ఉత్పత్తి 13 లక్షల టన్నుల నుంచి 14 లక్షల టన్నులకు పెరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి గత 3 సంవత్సరాల్లోనని. ఎప్పుడైనా ఎవడైనా వ్యవసాయాన్ని గురించి కనీస పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు ధాన్యాన్ని సేకరిస్తాం మార్కెట్లో నుంచి, రైతులకి మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోతేనే ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది కనీస మద్దతు ధర కల్పించడానికి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, నెల్లూరులో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఈరోజు ఆ పుట్ట బద్దలైతే 2017 నుంచి ఉన్నటువంటి రికార్డుల్లో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం ఆఫీసులు తగలబెట్టించారు, ఆఫీసులు తగలబెట్టారు, పాత్ర లేకుండా చేశారు. 2017 నుంచి దానిలో లావాదేవీలు, ఈరోజు మోసాలు జరిగాయనేటువంటిది అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తారు. మీరేమన్నారు, ఇదంతా అధికారులు దగ్గుపెట్టేస్తారు కాబట్టి ఏదైనా వేరే సిఐడికి ఇస్తారు, ఏసీబీకి ఇచ్చాం ఆ కేసు. ఇన్ని ఘోరాలు వెలుగులోకి చూస్తున్నాయి ఇప్పుడు. 2017లో ఎవరు అధికారంలో ఉన్నారు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవారు ఘోరాలు జరిగాయి, రీసర్క్యులేషన్ దగ్గర నుంచి ఎన్నిసార్లు మీరు రైతులను మోసం చేశారు. మొదట్లో ఏం మాట్లాడారు, మిల్లర్లకు అనుకూలంగా మాట్లాడారు, అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. రైతుల ప్రయోజనాల్ని ఆ రోజు మీరు ఆలోచించలేదు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలనేటువంటి జయంతో పనిచేయలేదు రైతుల దగ్గర. అంతే తప్ప ఈరోజు చేస్తున్నటువంటి వ్యవస్థ మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక కుట్ర కుతంత్రాలు మనసులో పెట్టుకొని రోజుకు ఒక వ్యాఖ్య రాసి ఏదైనా రైతులు నమ్మకపోతారా, ఈ ప్రాంతంలో జరగకపోతే ఇంకొక ప్రాంతంలో జరుగుతుందేమనేటువంటి రైతులు భ్రమించకపోతారని మీరు చేసేటువంటి పని తప్ప మరొకటి కాదు. స్పష్టంగా మీడియా ద్వారా చెప్తున్నాం, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, దాంట్లో ఎక్కడ ఏ రైతాంగానికి ఏమి అనుమానాలు అవసరం లేదు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.